హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. నాగచైతన్య గారి మ్యారేజ్ సమంత గారితో జరిగినప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది విషెస్ చెప్పారు, కంగ్రాచులేట్ చేశారు. అయితే తర్వాత వాళ్ళు విడిపోయినప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు నాగచైతన్య గారి సెకండ్ మ్యారేజ్ శోభిత ధూళిపాలని చేసుకుంటున్నప్పుడు కూడా ఈవెన్ నాగచైతన్య గారి అమ్మగారి తరపున ఉన్నటువంటి దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఎవరు పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నట్టు కానీ వాళ్ళు కంగ్రాచులేట్ చేసినట్టు కానీ విషయం చెప్పినట్టు ఎక్కడా మనకు త్రూ సోషల్ మీడియా కనపడలేదు. అసలు ఎవరు సెలబ్రిటీస్ కూడా దీని మీద ఎలాంటి కామెంట్స్ కానీ రిప్లైస్ కానీ ఇవ్వలేదు వాళ్ళ పోస్టులకి. సో ఇక్కడ మెయిన్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీస్ ఇంటెన్షన్ అంటే, ఐ మీన్, సమంత గారు ఫీల్ అవుతారని ఇవ్వలేదా, లేదంటే సమంత గారికి భయపడ్డారా, ఏ కైండ్ ఆఫ్ రీజన్స్ ద్వారా ఎవరు ఎందుకు విషయం చెప్పలేదు అనే దాని గురించి మనతో విశ్లేషించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ అని ఉన్నారు. అన్న నమస్తే. మీరు చూసిన ఈ రీసెంట్ టైంలో ఈ వాళ్ళ పెళ్లి తర్వాత ఎవరు పెద్దగా మాట్లాడలేదు వాళ్ళ ఫ్యామిలీలో వరకు, నాగార్జున గారు, వాళ్ళు సుమంత్ గారు కానీ, ఓకే, మిగతా కొంతమంది మాత్రం విషయం చెప్పారు. ఇంకెవరు పెద్దగా దాని గురించి రెస్పాండ్ అంటే ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? సీ, ఫర్ ఎగ్జాంపుల్, సమంత గురించే మాట్లాడుకుందాం. ఇండస్ట్రీలో సమంత అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ లేరు, చాలామంది ఉన్నారు. నాగచైతన్య, నాగార్జున ఫ్యామిలీ అన్నా కూడా చాలామందికి ఇష్టం. చాలామందికి నాగచైతన్య, సమంత ఆ పిక్చర్ ఏదైతే ఉందో అలా పడిపోయింది, అందరికీ బాగా నచ్చేసింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ జీవితానికి ఒక సినిమా తీసుకున్నారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా ఒక సినిమా. మనం దాంట్లో పెద్ద అయినా ఉన్నాడు, అందరు ఉన్నారు, ఆయనతో పాటు కూడా సమంత ఉంది. సో ఇలా మజిలీ తీసుకున్నా, వాటెవర్, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. సమంత నాగచైతన్య అంటే ఆ ఫ్రేమ్ అంతే, ఇంకా అంతే. అలా అందరికీ పడిపోయింది. అంటే చాలా కాలం తర్వాత అప్పుడెప్పుడో శ్రీకాంత్ ఊహ గారు, జీవిత రాజశేఖర్ గారు అలా మాట్లాడుకుంటాం కదా సెలబ్రిటీ కపుల్స్ గురించి, ఆ తర్వాత చాలా కాలం తర్వాత రీసెంట్ డేస్ లో సమంత నాగచైతన్య లాగా అయిపోయింది. సో వాళ్ళంటే ఇంకంతే, ఇంకా ఆ ఫ్రేమ్ ని ఇంకా ఏ వైపున చూసినా ఎటు తిప్పినా అలాగే ఉండేలాగా అందరూ గుండెల్లో పెట్టేసుకున్నారు. సడన్ గా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న పొరపక్షాలు వచ్చి ఏదో విడిపోయేసరికి మళ్ళీ కలుపుదాము అనుకునే వాళ్ళకంటే ఇవన్నీ రక్కే వాళ్ళు ఎక్కువైపోయారు చాలా మంది. అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు సమంత ఫ్యాన్ బేస్ అంటే ఆమె వచ్చిన కాలం నుంచి ఆమెకి ఇంత ఉంటే, వీళ్ళు ఎప్పుడు 80 ఏళ్ళ నుంచి పాతుకుపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంతమంది ఉంటారు. వీళ్ళందరి మీద పడి రక్కేయడం వల్ల ఆ కలపలేకపోయారు చాలా మంది. చిన్న చిన్న గొడవలే, ఇంకా సరే ఏదో రకంగా ఈ ఇష్ట ప్రకారంగా విడిపోయారు. వీళ్ళు కలిసి ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి నచ్చరు కదా, ఎవరి అభిప్రాయం. ఇప్పుడు మనమే మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో పెళ్లి చేసుకున్నారు, అదే ఇంత బాగున్నారు వీళ్ళు, క్యూట్ కపుల్ అనుకుంటే వాళ్ళతో పాటు మనం చాలా టూర్లు వెళ్ళుంటాం. ఒక టైంలో వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోతుంది. నీకు ఈవిడ ఇష్టమే, వాడు ఇష్టమే, వాళ్ళిద్దరు విడిపోయినంత మాత్రమే మనం ఆమెను పెట్టుకొని వీడిని వదిలేయాలి, ఇతని పెట్టుకొని ఆమెను వదిలేయాలని ఉంటుంది, ఉండదు కదా. ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అంతే. నెక్స్ట్ అన్స్టాపబుల్ వేదిక పైన బాలయ్య గారు, అల్లు అరవింద్ గారిని అండ్ అలాగే దగ్గుపాటి సురేష్ గారిని కూర్చోబెట్టి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే నిర్మోహమాటంగా ఇంకెవరు, మన సమంత అని చెప్పేసి. అలాగే ఇప్పుడు మన సుకుమార్ గారు, నేను రంగస్థలంకి కొత్త హీరోయిన్ తీసుకోవాలనుకున్నాను, న్యూ ఫేస్ అయితే బాగుంటుందని, తర్వాత ఎందుకులే అని చెప్పి మళ్ళీ సమంతని తీసుకొని మన వాళ్ళు సజెస్ట్ చేస్తే ఓకే అన్నాను. ఫ్రేమ్ మీద ఆవిడని చూసిన తర్వాత నాకు ఇంకా ముచ్చటేసి, నాకు తీసే ప్రతి సినిమాలో నాకు సమంత ఉండాలనుకున్నాను అనే లెవెల్లో చెప్పాడు. అలాగే మనకు వంట అవర్ సాంగ్ వచ్చింది ఇప్పుడు అడగగానే. అండ్ అల్లు అరవింద్ గారు కూడా చాలా ఇష్టం ఉండే ఆవిడని శామ్ జామ్ షో చేయించుకున్నారు. సో ఇట్లా వీళ్ళకి చాలామందికి ఆవిడంటే ఇష్టం. అటు రానా ఫ్యామిలీకి ఇటువైపు, చైతన్య వైపు, ఆ ఫ్యామిలీ కూడా, వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సమంత అంటే ఏదో మన ఇంటి మనిషిలాగా అయిపోయింది ఆవిడ. వీళ్ళిద్దరు పిల్లలిద్దరు కొట్టుకొని విడిపోయారు కదా, మనం ఏం చేస్తాం ఇప్పుడు అట్లని చెప్పేసి అమ్మాయిని కాదనగల. మొన్నటి వరకు మనం పంచిన ప్రేమనంత ఎట్లా వెనక్కి తీసుకుంటాం, లేదు కదా. అండ్ ఇండస్ట్రీ సర్కిల్లోనూ, ఫ్రెండ్ సర్కిల్లోనూ, వాళ్ళ సర్కిల్లో, వీళ్ళ సర్కిల్లోనూ అందరు కూడా అలాగే చూశారు. సో ఇప్పుడు ఈయన ఇంకొకరిని పెళ్లి చేసుకునేసరికి వీళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అంతెందుకు, వాళ్ళ ఇంట్లో ఉన్న అఖిల్కి కూడా సమంత అంటే చాలా ఇష్టం. మొన్న శాకుంతలము అండ్ అఖిల్ సినిమా టైంలో కూడా వీళ్ళు విషెస్ చెప్పుకున్నారు, బర్త్డే విషెస్లు చెప్పుకున్నారు. సో అట్లా చూసుకుంటే
చాలా మందికి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు రిలేషన్ లో ఉన్నారని రూమర్స్ 2 ఇయర్స్ నుంచి వచ్చినా కూడా చాలా మంది ఏమవుతుంది, రూమరేనేమోలే అది నిజం కాకుంటే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది నిజం అని చెప్పేసి వాళ్ళే ప్రకటించిన తర్వాత కొంచెం ఏదో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. కొంతమంది ఏంటి, ఇప్పుడు పర్సనల్గా నా ఒపీనియన్ తీసుకున్నా సరే, యాజ్ ఎ సినీ క్రిటిక్గా చెప్పాలంటే సమంత నాగ చైతన్య పక్కన ఉంటే చూస్తే అంటే ముచ్చటగా అనిపిస్తుంది. ఇంకొక ఊహించుకోలేదు, ఈమె పక్కన ఎవరు ఊహించుకోలేము, ఆయన పక్కన ఎవరు ఊహించుకోలేము, అంటే అట్లా అలవాటు అయింది ఆ జంట. అంతే, చాలా డేస్ తర్వాత ఒక సెలబ్రిటీ జంట అందరికీ అలవాటు అయింది అంటే ఇల్లే. అండ్ అప్పట్లో సెలబ్రిటీల జంటలు ఉన్నప్పుడు మనకు అంత సామాజిక మాధ్యమాలు లేవు. ఏదో 9 గంటలకి ఈటీవీ న్యూస్ చూసి ఓహో ఇలా జరిగిందా అనుకునేవాళ్ళం. ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచం, ఎటు తిప్పి చూడు అందరి స్టేటస్లు, వాల్ పేపర్స్, డిపిలు అన్ని సమంత నాగ చైతన్య వాళ్ళు అభిమానించే వాళ్ళందరూ అలా పెట్టేసుకున్నారు. అప్పట్లో వాళ్ళు అలా పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ని డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. కానీ ఏదేమైనా వీళ్ళందరికీ కాదు కదా నచ్చాల్సింది, వాళ్ళిద్దరికి ఒకరొకరు నచ్చి చేసుకున్నారు. కాదు కూడదు అనడానికి మనం ఎవరం, ఇప్పుడు సంసారం చేసేది వాళ్ళు, మా అందరికీ నచ్చలేదు నువ్వు ఇవి నొదలే అని చెప్పడానికి మనం ఎవరం, అంతే కదా. మాకు నచ్చింది మళ్ళీ ఆవిడనే తెచ్చుకోవడానికి ఎవరు. సో వీళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళకి నచ్చింది కలిసి ఉండడం, వదిలేయాలి. కాఫీ విత్ కరణ్ షో జరుగుతున్నప్పుడు ఆయన సోకాల్డ్ పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తుంటారో ఆ టైంలో సమంత గారు ఎదురుగా ఉన్నప్పుడు యువర్ హస్బెండ్ అన్నప్పుడు ఎక్స్ అని ఆవిడ నోటీస్ చేసింది. సో దాని ద్వారా చాలా ట్రోల్స్ ఫేస్ చేసింది సమంత. సో దాంతోపాటు చాలామంది ఎవరైతే ఈ నాగ చైతన్య ఫ్యామిలీని అభిప్రాయ ఎక్కువ అభిమానించే వాళ్ళు, సమంత అంటే కూడా ఎవరికి నెగిటివిటీ అనేది లేదు. బట్ ఎందుకో వీళ్ళు ఏంటంటే ఆవిడ వల్లే విడిపోయారు, లేదు కాదు కాదు సమంత ఫ్యాన్స్ ఏంటి కాదు నాగ చైతన్య కొంచెం టార్చర్ పెట్టాడనో లేకపోతే రిస్ట్రిక్ట్ చేశారనో, ఇలా చేయొద్దు ఇలా ఉండాలి అక్కినేని ఫ్యామిలీ అంటే ఇది ఒక కోడలు నువ్వు ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో అందుకు ఆవిడ ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ని అంటే స్లో డౌన్ నుంచి అంత స్థాయికి వచ్చారు కాబట్టి ఆవిడకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఒక బేసిక్తో వచ్చారు, నేను ఇండివిజువల్గా వచ్చాను, నేను మీకు తగ్గి ఉండాల్సిన అవసరం లేదని ఆవిడే రెస్పెక్టబుల్గా బయటకు వచ్చేసేలా అంత అసలు ఏం జరిగి ఉండే అవకాశం ఉంది దీనికి. పబ్లిక్గానే అందరూ సైకలాజికల్గా అర్థం చేసుకో, పడుండు అంటే నేను పడి ఉండను, ఇంట్లోనే ఉండు అంటే నేను ఇంట్లో ఉండను, నువ్వు తగ్గి ఉండు అంటే నేను తగ్గి ఉండను, అహానికి వెళ్ళింది అని ఒక రూమర్ బయటకు వెళ్ళింది కదా. ఫ్లాంగ్గా మాట్లాడుకుందాం, క్రిస్టియానిటీలో పెరిగిన అమ్మాయి, పైగా కేరళ క్రిస్టియానిటీ అంటే ఇంకా అసలు వాళ్ళు ఆ రోమన్ క్యాథలిక్ ఆ కల్చర్ అంతా ఒక రేంజ్ లో ఉంటది. అలాంటి వాళ్ళు సడన్ గా వేరే మతస్థుని పెళ్లి చేసుకున్నా అది అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, బోల్డ్ అంత టైం పడుతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ ఉండి వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, క్రిస్మస్ టైంలో ఆవిడ రష్యా వెళ్తుంది, ఇప్పటికీ వాళ్ళు పూజ అంటే హిందూయిజం అలవాటు అని చాలా టైం పడుతుంది బోల్డ్ అంత మందికి. సమంత మన కళ్ళ ముందే పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ ఆధ్యాత్మికతను అలవాటు చేసుకుంది, ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఎప్పుడు సమంత చర్చ్కి వెళ్ళిన చూడల తర్వాత మనం, అవునా, ఈషా ఫౌండేషన్ లోనే తిరుపతి మెట్లు ఎక్కింది, ఆ టెంపుల్కి వెళ్ళింది, ఈ టెంపుల్కి వెళ్ళింది, ఆ నోము చేసింది, ఈ వ్రతం చేసింది. అంటే చాలా సింపుల్ గా నేను ఒక ఫ్యామిలీకి వచ్చాను కాబట్టి దేవుణ్ణే వదిలేసుకొని వీళ్ళకి అడాప్ట్ అయిన మనిషి. అలాంటి ఆవిడ నేను తగ్గి ఉండను, నేను నీకు మాటలు వినను, నేను లొంగి ఉండను అనే మాట అబద్ధం. ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా బయట, అంటే ఇంట్లో ఏం జరిగిందో మనకు తెలియదు తర్వాత సంగతి, కానీ బయట నుంచి చూసేటప్పుడు అంటే ఏదైనా సరే ఒకరు కావాలి అనుకున్నప్పుడు ఒకటి సింపుల్గా వదిలేసుకునే మనస్తత్వం సమంతది అని చాలా ఈజీగా అర్థమైపోయింది. అలాంటిది మొగుడు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా చెబితే వింటది, వినలేదు అనేది మాత్రం అబద్ధం. కాకపోతే ఎక్కడో చిన్న గొడవ వచ్చింది, ఏదో విషయంలో గొడవ వచ్చింది. బోల్డ్ మూవీస్ చేయడం, ఆర్ బికినీ షార్ట్స్ కొన్ని మూవీస్ లో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చేయడం, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినట్టు నేను అదే చెప్తున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ అని వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు విడిపోతున్నామని ప్రకటించింది 1 సంవత్సరం అనుకో. ప్రకటించారు అంటే ఆ సంవత్సరం ముందు, అంతకు ముందు 1 సంవత్సరం నుంచే వీళ్ళు అర్జీ పెట్టుకుంటే ఇక్కడ సంవత్సరానికి అది తెగింది. ఈ సంవత్సరానికి ముందే వాళ్ళు విడిపోదాం అనుకున్నారంటే ఇంకా మాటలు లేవు. 2-3 సంవత్సరాల నుంచి గొడవలు ఉంటేనే ఒకసారి విడిపోతారు, ఆ విడాకులు కూడా 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు వాళ్ళు, ఆ గ్రేస్ పీరియడ్ ఇచ్చాక వాళ్ళు విడిపోయామని చెప్తారు. సో 3 ఏళ్ల నుంచి గొడవలు ఉన్నాయి, అప్పుడు లేదు కదా మనకి ఈ బోల్డ్ సినిమాలని, ఊ అంటావా సాంగ్ అని ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఓకే, అలా
కానీ వీళ్ళు అలా కంపేర్ చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు కాబట్టి జస్ట్ డేట్స్ మ్యాచ్ చేసుకుంటారు. కానీ లోపల అంతర్గత వేరు. ఇప్పుడు మన ఇద్దరం విడిపోవాలి అనుకుంటే, ఈ రోజు విడిపోవాలి అనుకున్నాం, సంవత్సరం తర్వాత మనకి విడాకులు వస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నామంటే మనకి ఇంకో సంవత్సరం ముందు నుంచే మనకు గొడవలు అవుతున్నాయి, అంత నుంచి తీసుకోవాలి. ఎందుకు వస్తే సెలబ్రిటీస్ త్రూ సోషల్ మీడియా విషయం చెప్పకపోయినప్పటికీ కాల్స్ రూపం ద్వారాను, పర్సనల్ మెసేజెస్ రూపంలోను పెట్టి ఉండే ఛాన్స్ ఉందనుకుంటున్నారు. మేము వీళ్ళని విష్ చేయలేదు అని ఎవరైనా చెప్పారా అంటే, విషెస్ అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయాయంటే, ట్వీట్ పెడితేనే లేదా ఇన్స్టారీల్లో పెడితేనే, వాళ్ళు స్టోరీస్ ఏమన్నా కానీ స్టేటస్లు ఏమన్నా పెడితేనే వాళ్ళు విష్ చేసినట్టు, లేకపోతే విష్ చేయనట్టు అన్నట్టే పడిపోయింది. అవును, ఒకప్పుడు అట్లా లేవు కదా, శుభాకాంక్షలు ఎలాగైనా తెలుపుకునేవాళ్ళు. ఓకే, సో అంటే జనాలకు తెలియదు. ఇప్పుడు ఆ పెళ్లి విషయమే బయటికి రాలా, వాళ్ళంతటి వాళ్ళు చెప్పేంత వరకు. ఇది కూడా అంతే కదా, గోపింగ్ ఎక్కడైనా చెప్పుకోవచ్చు, పర్సనల్ గా ఫోన్లు చేసి చెప్పుకోవచ్చు, కంగ్రెస్ మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లు చేయొచ్చు, అవన్నీ ఇట్లా చూపిస్తారా మాకు వాట్సాప్ వచ్చాయి అని. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.